ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మీకు చెప్తాను చూడండి వెరైటీ వర్క్ అనేది వచ్చింది దీంట్లో ఒక ట్రిక్ అనేది దాగి ఉంది దీంట్లో ఒక ట్రిక్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను తెలియపరుస్తాను చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ నెక్ అనమాట ఇది ఇది ఒక వెరైటీ వర్క్ అనమాట అసలు ఏంటి ఎలా అనేది దీని గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఈ వర్క్ ఎంత పడింది ఏంటి అనేది కూడా మీకు తెలియపరిచేస్తాను ఈ డిజైన్ అనేది చాలా ఈజీ వర్క్ అండి నాకు పదిహేడు గంటలు పట్టింది పదిహేడు గంటలంటే నేను ఇరవై ఆరు వందలు తీసుకున్నానండి ఈ ప్రైస్ అనేది ఇక్కడ చూడండి పికాక్ అనేది వెరైటీగా వచ్చింది ఏంటి అనేది ఎలా అనేది మీరు చూద్దాం ఒకసారి చూశారు కదా దీంట్లో ఎలా ఏం ఏం కుట్టాను ఎలా కుట్టాను అనేది కూడా చూపిస్తాను ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఒక ట్రిక్ దాకా ఉందండి ఆ ట్రిక్ కూడా మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఖచ్చితంగా కరెక్ట్గా చూడండి మీకు అర్థమైపోయింది ఓకేనా ఓకే మై డే ఫ్రెండ్స్ ఇక ఆ ట్రిక్ ఏంటో నేను చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఆ ట్రిక్లో వెళ్ళక ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే ఈ రెండు పికాక్స్ అనేవి వేసాను కదా ఇక్కడ ఈ పికాక్ అనేది డిస్క్రిప్షన్లో పేపర్ ఉందండి డిస్క్రిప్షన్లో పేపర్ ఉంది ఆ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ సంబంధించిన పేపర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది చక్కగా మీరు జూమ్ చేసి గీసుకోండి ఒకవేళ ఈ వర్క్ చేయాలనుకుంటే ఓకేనా ఇంకోటి ఏంటంటే ఈ పేపర్ కూడా చక్కగా నేను డిస్క్రి డిస్క్రిప్షన్లో పెట్టాను బాక్స్లో చక్కగా వెళ్ళి లింక్ చే లింక్లో ఉంది వెళ్ళి ట్రేస్ పేపర్ అనేది తీసుకోండి ఇప్పుడు ట్రిక్లోకి వచ్చేదాం ట్రిక్ ఏంటంటే చూడండి ఈ పికాప్స్ అనేవి చూశారు కదా ఈ రెండు ఆపోజిట్లో ఉన్నాయి ఈ ఆపోజిట్లో అంటే ఏంటంటే కంపల్సరీ ఆపోజిట్లో వేయాలండి ఎందుకంటే ఈ హ్యాండ్కి ఇటు వచ్చిద్ది అటు చూసిద్ది ఇటు కూడా హ్యాండ్కి ఇటు వచ్చిద్ది అటు చూసిద్ది సేమ్ ఇలాగే ఇటువైపు అనుకోండి ఈ పికాక్ ఇటు చూడదు ఇది ఉంది చూసారా నెక్ అనేది ఇటు రాదు ఈ రెండు నెక్కులు ఇటు వస్తాయి అన్నమాట హ్యాండ్కి రెండు హ్యాండ్లు కూడా ఇలా 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 చూస్తుంటాయి ఇలా ఇలా నా వైపు ఇలా ఇటువైపు చూస్తుంటాయి లేకపోతే మీరు ఇది సేమ్ దీనిలాగే వేసారు అనుకోండి అది అలా అలా చూసిద్ది అలా అటు అటువైపు చూసిద్ది ఇది ఇటువైపు చూసిద్ది చాలా బాగుండదండి మీకు క్లారిటీ అనేది ఏంటంటే ఈ ట్రిక్ అనేది కంపల్సరీ మీకు వర్క్లో కావాలి ఏంటంటే ఈ పికాక్లు అనేవి ఆపోజిట్లో రావాలి టూ హ్యాండ్స్కి అంటే ఒక హ్యాండ్ అనేది ఇలా ఉంటే ఇటువైపే చూసిద్ది అండి గుర్తుపెట్టుకోండి వైపు ఈ వైపు హ్యాండ్ ఉంటే ఇటువైపే చూసిద్ది మీకు అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇంకేమైనా డౌట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను తెలియపరుస్తాను ఇది ప్లేన్ ఎందుకు వేయించారంటే వాళ్ళకు ప్లేన్ కావాలని చెప్పారు వర్క్ అనేది అందుకని నేను ప్లేన్ చేశాను ఇక డాట్స్ ఏమైనా వేయాలా నిండుగా అని చెప్పి చెప్పాను వాళ్ళు ప్లేనే కావాలని చెప్పారండి ఇంకోటి ఏంటంటే నిన్న నేను క్లాస్లో చెప్పాను కదా క్లాస్ సిక్స్ పార్ట్ టూలో చూపించాను కదా వర్క్ అనేది ఈ వర్క్ అనేది దీంట్లో ఉందండి చూడండి కరెక్ట్గా చూడండి నిన్నటి క్లాసులో ఏదైతే వర్క్ ఉందో ఇప్పుడు అనేది ఆ వర్క్ లోడింగ్ అనేది ఈ వర్క్లోకి వచ్చేసింది జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ ఏంటంటే ముడి లోంగా కుట్టు అండి ఇది ఓకేనా మధ్యలో ఒక జరకను ఒక ఇది రౌండ్ స్టోను చిన్న చిన్నవి వస్తాయి అవి కూడా పెట్టేయచ్చు నేను ఏంటంటే జరకను అనేది పెట్టాను జర్కన్ పెట్టి ఒక పూసగా కుట్టేసిన తర్వాత చక్కగా జర్కన్ అనేది అంటిచ్చేసాను దాని మీద ఓకేనా ఈ పూసలు అనేవి సొరయ్య మూతి అంటారు మూతి అంటారు ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతాయి ఇవి గిన్నెలు అనమాట ఈ గిన్నెలు అంటారు కదా ఈ గిన్నెలు ఈ సిల్వరే తీసుకున్నాం అనమాట శారీలో సిల్వర్ శారీలో సిల్వర్ ఉంది కాబట్టి ఓకేనా ఇప్పుడు పికాక్లోకి వెళ్దాం చూడండి మధ్య ఫ్రెండ్స్ ఇక్కడ పికాక్లో ఏంటంటే చూసారు కదా ఇవి కూడా లోంగా లోంగా అవి గిన్నెలు తీసుకున్నాం అనమాట గిన్నెలు లాగా సిల్వర్స్ ఉన్నాయి కదా ఆ సిల్వర్ గింజలు తీసుకుని చక్కగా వేసాను ప్రతి దానికి కూడా అలాగే చేశాను చూడండి ఒక వెరైటీ వర్క్ కనిపిస్తుందని చెప్పి మీకు చూపించడమే ఈ వర్క్ అనేది ఓకేనా కింద లోడింగే జస్ట్ అక్కడక్కడ డాట్స్ అనేది వేయాలా ఈ నెక్కి ఏమేసా ఏమేసానంటే లోడింగ్ చేశానండి నిండుగా లోపల ఒక డోరీ వేసి నిండుగా లోడింగ్ వేశాను ఓకేనా ఇది కూడా లోడింగే తర్వాత ఏంటంటే ఏదైతే రెక్కలో వచ్చింది వర్క్ అనేది ఆ వర్క్ అనేది కంటిన్యూ అయ్యింది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక పూసలు అనేవి ఫిల్లింగ్ అనమాట పూసలతో ఫిల్లింగ్ చేసేసా ఇక్కడ కొంచెం లోడింగ్ చేసా కాళ్ళకి ఓకేనా మీకు ఈ ఈ వర్క్ గురించి చాలా వర్క్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరికిందని చెప్పి నేను ఆశిస్తున్నాను జస్ట్ మీతో ఒక లైక్ మాత్రమే నేను కోరుకునేది ఏమైనా కామెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ అనేది పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక ఏదైనా ఉంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక ఇది దీంట్లో ఏదేది ఉన్నాయో చెప్పేశాను ఇంకోటి కూడా చెప్తున్నాను చూడండి చక్కగా ఈ జర్దోసి మారువోడిలు వేసాను అనమాట ఫ్లవర్ లాగా మార్వోడి ఫ్లవర్ దాని మీద జర్కన్స్ అనేవి అంటించేసాను చూశారు కదా జర్కన్స్ అనేవి అంటించేసాను మీకు ఇంకా ఇంత క్లారిటీగా చెప్పేశాను కదా మై డియర్ ఫ్రెండ్స్ జస్ట్ ఒక లైక్ అనేది మీతో ఆశిస్తున్నాను దయచేసి ఒక లైక్ అనేది చేయండి ఓకేనా ఇక సెలవు తీసుకుంటున్నాను ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఇక్కడితో కంప్లీట్ పేపర్ కావాలంటే చక్కగా డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకుని జూమ్ చేసుకుని గీసుకోండి చిన్నది గీసుకున్న నైస్ వర్క్ కూడా చేసుకోవచ్చు మీరు ఇక్కడే ఈ ప్లేస్లో కూడా లొంగ అనేవి వేసుకోవచ్చు ఓకేనా ఇదే వేయాలని లేదు మీరు వేరే ఐటమ్ కూడా వేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఏది మీకు ఐడియా అనేది కావాలని చెప్పి చివరిలో చెప్తున్నాను ఓకేనా ఇక సెలవు తీసుకుంటున్నాను లైక్ చేయండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి